नमस्कार टीवी 36 न्यूज़ की स्वागत इक डिटेल्स चूस्ते गुंटूर ब्राडीपेट विज्ञान कॉलेज नरसरावपेट पार्लमेंट सभ्यु श्री लाव कृष्णदेवरायलु विलेकर्लकु मास्कुलु नित्यावसर सरकुलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సమాచారం చేరవేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న విలేకరులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు। प्रधानमंत्री गारु मोट्टमोदटिगा माट्लाडिंदी ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మీడియా సంస్థతోనే మాట్లాడటం జరిగింది। దాని ముఖ్యమైన కారణం మీడియా ద్వారానే ఏదైతే ఈ కరోనా వైరస్ గురించి ఈ ఎపిడెమిక్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లగలరో తౌ జాగృత ఎలాగైతే ప్రజలు తీసుకోవాలో అవన్నీ ఎవరైతే చెప్పగలరో అంటే మీడియానే చెప్పగలరనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది। అలాగే మీడియా సంస్థలందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా గడిచిన 25 రోజుల నుంచి కూడా మిగతావాళ్ళందరూ ఇంట్లో ఉన్నా కానీ పోలీసు తో పాటు డాక్టర్స్ తో పాటు మీరు కూడా బయట ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అటు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తూ అలాగే ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేస్తూ 20 రోజుల నుంచి కూడా నడుస్తూ ఉన్నారు। ఇంకొక 20 రోజులు దాదాపుగా ఉంది। ఇప్పుడు కూడా వచ్చే రోజుల్లో కూడా కోరిక మీద ఒకటే ప్రజల్ని వ్యూవర్స్ని కానీ పాఠకులను కానీ భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తూ అలాగే ప్రభుత్వానికి కూడా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఏమన్నా ఎక్విప్మెంట్ ఇచ్చే దగ్గర కానీ లేకపోతే ఫెసిలిటీస్లో కానీ ఎవరికైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా చేయగలిగింది చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా। కానీ ఒకటి రెండు లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు పాజిటివ్గా చూపించగలిగితే కనుక మేము కూడా కరెక్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం కూడా కరెక్ట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది। దానికి మీరు అందరూ కూడా చేస్తూ ఉన్నారు 20 రోజుల నుంచి కూడా వచ్చే 15-20 రోజులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఎందుకంటే మీరందరూ కూడా మళ్ళీ ఇంటికి మీరు అందరూ రోజు కలిసే దాదాపుగా 100 మంది కలుస్తారు మళ్ళీ ఇంటికి వెళ్తారు ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా ఉంది కాబట్టి ఈ వచ్చే 20-30 రోజులు కూడా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంట్లో పెద్దవారికి వారికి ఏం జరగకుండా వారికి ఏ విధంగా కూడా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తగా ఉండేట్టు చూసుకోవాలని చెప్పి అందరూ కూడా చేస్తారు। వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యారా పతినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। కేంద్ర హోంశాఖకు మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ పంపిన లేఖ టీడీపీ తయారు చేసిందని డీజీపీకి విజయ సాయి రెడ్డి ఫిర్యాదు చేయడం హేయమన్నారు। ఒక ఆడిటర్గా దొంగ లెక్కలు రాయడం సూట్ కేస్ కంపెనీలు సృష్టించడం హవాలా డబ్బులు వ్యవహారాల్లో ఆరితేరిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఎరపతినేని అని దుయ్యబట్టారు। ఎదుటి వారు కూడా తనలాగే ఉంటారని విజయసాయి రెడ్డి అనుకుంటున్నారని ఆయన విమర్శించారు అని చెప్పి కూడా నిన్న డీజీపీకి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది। అంటే ఈ సంఘటన ఎలా ఉందంటే వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందో అది కూడా ఇతరులకు ఉండదనేది బహుశా విజయసాయి రెడ్డి గారు అనుకుని ఉంటారు। ఎందుకంటే ఒక ఆడిటర్ గా దొంగ లెక్కలు రాయడం సూట్ కేస్ కంపెనీల్ని సృష్టించడం హవాలా డబ్బుల్ని తెప్పియటం అనేక కుంభకోణాలకి పాల్పడటం ఏటుగా ముద్దాయిగా ఉండటం 43,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐ తేల్చడం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎదుటి వాళ్ళు కూడా మాలాగానే ఉంటారనే ఆలోచనతోని ఆరోపణ చేయటం చాలా దురదృష్టకరం। నిన్న దాని మీద రమేష్ కుమార్ కూడా ఖండించారు ఆ లెటర్ రాసింది నేనే అని చెప్పారు। కేంద్ర హోంశాఖ కూడా దాన్ని ధృవీకరించింది అయినా ప్రజల్ని తప్పుదారు పట్టడానికి ప్రజల్ని ఒక మభ్యపెట్టి దానికి ఒక కుల రంగు పూసి దీన్ని కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందని చెప్పి చెప్పేదానికి నిన్న ఒక ప్రయత్నం జరిగింది అది వికటించింది। ఎందుకంటే ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ పోయినా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా వీలు కాదు
మీ నిజ స్వరూపం ఈ సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుసుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక మహమ్మారి కరోనా ఈరోజు ప్రపంచ మొత్తం విలయతాండవం చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 11 జిల్లాల్లో ఈ మహమ్మారిని బారినపడి అనేక మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఈ వైరస్ బారినపడి ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. కరోనా మీద చికిత్సలు సరిగా చేయట్లేదు, టెస్టులు సరిగా చేయట్లేదు. కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న గోపాల్పురం గ్రామంలోని సుమారు 3600 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు, పచ్చడి, అరటిపళ్ళు పంపిణీ చేసిన శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ చీర్ల జగ్గిరెడ్డి గారు. లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు బంద్, మరో పక్కన విద్యా సంవత్సరం కోల్పోతున్నామని విద్యార్థుల ఆందోళన. ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు కళాశాల యాజమాన్యాలు. దీంతో తమ విద్యా బోధన గో టు మీటింగ్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కల్పించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఓడలరేవు బీవీసీ విద్యా సంస్థల్లో చేపడుతున్న చర్యలు. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ, నేను బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాడాలిలో చదువుతున్నాను. ఈ లాక్డౌన్ కారణంగా మేము ఇళ్ళకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. దాని ద్వారా నేను ఎంతో కవర్ చేసిన సిలబస్ అసలు అవ్వకపోవడం కారణంగా మా కాలేజ్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి ప్లేస్మెంట్స్ అని అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని వాళ్ళ ద్వారా నేను చాలా కవర్ చేశాను. ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా మిగతా స్టూడెంట్స్ అందరికీ ఎక్స్ట్రాగా ఉన్న కాలేజెస్ మిగతా క్లాస్ సెమ్స్ అన్ని కవర్ చేస్తున్నారు మిగతాను. దానికి మా కాలేజ్ యాజమాన్యానికి ఎంతో ధన్యవాదములు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న క్షత్రియ కళ్యాణ మండపం 2లో సుమారు 250 మంది విలేకరులకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. 17 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను దాతల సహకారంతో అందజేస్తున్నట్లు కిరణ్ కుమార్ రాజు అన్నారు. కరోనా బాధితులు ఎంతైతే ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలతో పాటు పత్రికే వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా అమోఘమైనటువంటి కృషి చేస్తుంది. అలాగే రాజమండ్రిలో మా మిత్రబృందం పత్రికల వారి సహాయ సహకారాలతో ఈరోజు క్షత్రియ కళ్యాణ మండపంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పాత్రికేయ బృందానందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పత్రికల వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పత్రికల వారికి ఇవ్వాల్సినటువంటి భరోసా
అంటే ఆర్థిక పరమైన భరోసా కావచ్చు, ఇతర భరోసా కావచ్చు, పత్రికల వారికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడంలో దృష్టి కేంద్రీకరించాలి. ఇంకా రాజకీయ వ్యవస్థ కావచ్చు, అలాగే ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలీసు వారు అలాగే శానిటేషన్ వారు డాక్టర్స్ ఒక మంచి సేవలు అందిస్తున్నారు. దానితోపాటు ఒక నోబెల్ సర్వీస్ అందించడంలో కూడా పాత్రికీయ వ్యవస్థ కృషి చేస్తుందని మా అభిప్రాయం. అలాగే ముందు ముందు ఈరోజు మోడీ గారు ఒక లాక్డౌన్ సిస్టమ్ అనేది దేశవ్యాప్తంగా మంచి పరిణామాలు తీసుకుంది, కానీ దీంతోపాటు ఆర్థికపరమైన భరోసా కూడా కావాలి. మే 3 తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో చాలా ఆందోళన వచ్చేటటువంటి పరిణామాలు ఉన్నాయి. అందుకని ఆర్థికపరమైనటువంటి భరోసాతో మీరు ఎన్ని రోజులు లాక్డౌన్ పెట్టినా సరే ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే జన్ధన్ ఖాతా లేకపోతే అది ఏమాత్రం సరిపోదు. ప్రజలకు ఏ విధంగా కనీసం ఒక 2000 వేస్తే ఇక లక్షాలకో మంచికో చెడ్డకైనా అందరికీ ఉపయోగపడతాయని మరొక మారు ఎవరికైతే ప్రధానమంత్రి గారిని కూడా నేను వినియోగించుకుంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన రాష్ట్రంలో కరోనాని బాధదోలాలని మరొక మరి ప్రజలందరికీ కూడా ఎవరి వంతు బాధ్యత వారు పాటిస్తూ వారి కుటుంబాన్ని వారిని సోషల్లో ఎక్కడైతే సమాజాన్ని కూడా రక్షించుకోవాలని మరొక మారు. మదనపల్లి చెక్ పోస్ట్ వద్ద కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ కి మరియు పోలీస్ అధికారులకి మధ్య జరిగిన సంభాషణకి కొన్ని మీడియా ఛానల్స్ లో కనిగిరి ఎమ్మెల్యే తన అనుచరులతో ఏపీకి వస్తున్నారని చూపించిన న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదని కనిగిరిలో తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించిన కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్. పోలీసు వారు నన్ను ఆపడం జరిగింది. నేను ప్రవేశిస్తున్న వెహికల్ నాకు ఎస్కార్ట్గా ఒక వెహికల్ వస్తుంది. మేము వస్తుంటే పోలీసు వారు వెహికల్స్ని అలో చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. నా కారు ఆగిన తర్వాత ఇంకా కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చే కార్లు ఒక 7-8 కార్లు కూడా వచ్చి ఆగినాయి. ఆ క్రమంలో ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళందరూ గుర్తించారు. అక్కడ పోలీసు వారు ఎమ్మెల్యే గారు మీ ఒక కారుకి మేము అనుమతి ఇస్తాము, మిగతా ఉన్న కారులన్నీ కూడా వాపస్ పంపిస్తామని చెప్పడం జరిగింది. నాది ఒకే కారు ఉందా అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసు వారు మీ కారు ఒకదానికే అప్రూవల్ ఇస్తాము అని చెప్తే సరే అని చెప్పేసి నా ఫాలోయింగ్ వెహికల్ ఇంకా కొంతమంది ఆంధ్ర వాళ్ళు అన్ని జిల్లాలు కావచ్చు, కొంతమంది మా ప్రకాశం జిల్లాలో కూడా ఉన్న వాళ్ళలో వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గర రావడం జరిగింది. అన్నా మేము కూడా వస్తా ఉన్నాం మీ అమ్మటే, మేము కూడా మమ్మల్ని కూడా మన జిల్లాకి తీసుకుపోతామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఆ విషయం కూడా పోలీసు వారు అన్నారు, వాళ్ళు ససమేరా అలో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒక 10 నిమిషాలు ఉండి వాళ్ళందరినీ మా వెహికల్ని వెనకొండ జిల్లా వాళ్ళు ఇంకా కడప జిల్లా వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా సంధాయించి మీ గమ్యస్థానం మీరు వాపసు వెళ్ళిపోండి, అక్కడ మీరు సేఫ్గా ఉండండి, మన స్టేటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, దీని మీద దయించి మీరందరూ మీరు వాపస్ వెళ్ళండి, బెంగుళూరులో చల్లగా ఉండండి, ఆడే ఉండండి అని చెప్పేసి వాళ్ళందరూ సర్చ్ చెప్పి వాళ్ళందరూ ఎందుకు పంపించి తర్వాత నా వెహికల్లో నేను మా పిఏ ఇంకా డ్రైవర్ అందరం కూడా రావడం జరిగింది. దారిలో వస్తుంటే డిఎస్పీ గారు కూడా ఆపారు, గౌరవంగా ఆయన పిలిచారు, వెళ్ళి కాఫీ కూడా తాగేసేసి వారి అప్రూవల్ కూడా తీసుకుని నేను ఈరోజు కనిగిరి రావడం జరిగింది. వస్తున్నా కూడా మధ్యలో కూడా ఎస్పీ గారితో నేను మాట్లాడాను, చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాను, వారి దగ్గర అప్రూవల్ తీసుకుని ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వారి అప్రూవల్ కూడా తీసుకుని కనిగిరి రావడం జరిగింది. ఇక్కడ గౌరవ సీఎం గారు రేపు ప్రవేశపెడుతున్న రేషన్ బియ్యం కావచ్చు, 1000 రూపాయలు పింఛన్ కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేను పాల్గొనాలని చెప్పేసి ఈ కరోనా వ్యాధి ఇంకా ఎక్కువ మందికి రాకుండా చేయాలని చెప్పేసి చైతన్య పరిసరాలని చెప్పి కనిగిరి ఈరోజు రావడం జరిగింది. మొన్న 10 డేస్ ఉండిపోవడం జరిగింది. ఒక 3-4 రోజుల గురించి బెంగళూరుకు వచ్చాను పనుండి. అంతేగాని మీడియా సోదరులు కొంచెం వెనకున్న కార్లు అన్నీ కూడా నావేనని చెప్పేసి అపోహ పోయి బ్రేకింగ్ న్యూస్ కనిగిరి ఎమ్మెల్యే 4-5 కార్లు వేసుకొని అక్కడున్న ప్రజలందరినీ కనీరు తీసుకొస్తారని చెప్పేసి పోలీసులకి మాకు ఆబ్దోవాదం జరిగిందని చెప్పేసి బ్రేక్స్ నుంచి చెప్పడం జరిగారు. అదైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. పోలీసు వారు నాకు చెప్పంగానే రైట్ ఇది అని చెప్పేసి నా ఫాలోయింగ్ వెహికల్ కూడా ఎన్నిక పంపించేశాను.
ఇంకా నా దగ్గరికి వచ్చిన అందరూ ప్రజలందరూ సది చెప్పి నేను వాపస్ పంపించి నేను రావడం జరిగింది. ఇది నిజం గాని వార్తల కోసం బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ రోజు నన్ను ఈ మాదిరిగా సంచలనాల గురిచేటం ఇది చాలా అన్యాయం దారుణం. ఇది ఇదంతా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. Variables is nothing but a quality characteristic. We are going to measure the quality characteristic. Attributes is dispersion of the quality of the given name. Now these variables can be divided into three types: mean chart, range chart, and a sigma chart. Same like attributes also divided into three types: C chart, NP chart, and a P chart. లాక్డౌన్ పైన టీవీ 36 ప్రతినిధితో నంద్యాల డిఎస్పీ ప్రసంగం. ఇప్పుడు ఉన్న దేశ పరిస్థితుల్లో మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ సంతృప్తికరంగా అమలవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పోరాటం సంతృప్తికరంగా ఉంది. లాక్డౌన్ చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. భారత తీరు ప్రపంచానికి మార్గనిర్దేశం. ఇది భారతీయుల విజయం. తినడానికి ప్రయాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ భారతదేశ ప్రజలు దీన్ని ఎంతో సహనంతో పాటిస్తున్నారు. భౌతిక దూరం దేశానికి చాలా ఉపయోగపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాయి. వచ్చే 3-4 వారాలు చాలా కీలకమైనవి. నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి అన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ పెట్రోల్ ఉన్నటువంటి బ్యాంకులు వచ్చి పనిచేయవు. మిగిలినటువంటి ఏరియాలో బ్యాంకులు పనిచేస్తాయి. ఆ బ్యాంకు సంబంధించి కోసం తీసినటువంటి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. పెట్రోల్లో మెడికల్ షాప్లు కూడా ఎటువంటి షాప్లు కూడా వస్తాయి. అలాగే ఇంట్లో చేయడానికి మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ శాఖల సమయంతో కరోనా ఎఫెక్ట్ తో ప్రైవేట్ డాక్టర్లకు కాసుల వర్షం కురుస్తుందా అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చినటువంటి పేషెంట్ వద్ద 2 లక్షలు డిమాండ్ చేసి చివరికి నార్మల్ డెలివరీ కావడంతో 1 లక్ష రూపాయలు కట్టాలని డిమాండ్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం, మీడియాను ఆశ్రయించిన బాధితులు. నార్మల్ ఇప్పుడు ఎంత కట్టాలి మీరు డబ్బులు ఎంత కట్టాలంటారు? మండలము ఉత్తిపల్ల గ్రామం నుంచి ఒక ఆశా వర్కరు ఈ యొక్క పేషెంట్ రాజేశ్వరి అనే పేషెంట్ 24 సంవత్సరాలు ఆమె, ఇది మొదటి డెలివరీ. ఆమెను ఒక ఆశా వర్కరు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి, కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావడం చాలా చాలా తప్పది. కాబట్టి ఆశా వర్కర్ మీద కూడా చర్య తీసుకోవాలి. ఒక గవర్నమెంట్ ప్రతినిధి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పాలి, కానీ ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ కూడా దాదాపు డాక్టర్ 2 లక్షలు అడిగితే వీళ్ళు లాస్ట్ 2 లక్షలు 10 ఇస్తాం, 20 ఇస్తాం, 30 ఇస్తాం, లాస్ట్ 1 లక్ష రూపాయలు మీరు ఒప్పందం జరగడం జరిగింది, ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ ఉదయం 3 రోజుల కిందట ఇక్కడ అడ్మిట్ అయితే, ఉదయం అడ్మిట్ అయితే మధ్యాహ్నం గల సహజంగానే నార్మల్ డెలివరీ అయింది. కానీ అటువంటిది మీరు ఎక్కడైనా కానీ పేషెంట్ క్వారంటైన్ కూడా లేదు, 3 రోజులు లేదు, దగ్గర దగ్గర పేషెంట్ పెట్టడం అంటే వైరస్ అనేది రాదా? కాబట్టి ఈ యొక్క హాస్పిటల్లో సరైన వసతి లేవు. కాబట్టి ఈయన కూడా జయమ్మ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, ఆమె డెలివరీ చేయడం కూడా తప్పు. ఆమె మీద చర్యలు తీసుకోవాలి, ఆశా వర్కర్ మీద చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. కాబట్టి ఇక్కడ క్వారంటైన్ లేనందుకు ఇక్కడ తగిన పరిస్థితి వీళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మరియు దండోరా ద్వారా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ మేము అడిగినాం, 3 రోజుల నుంచి మేము డాక్టర్ని కలిసాం, సార్ వాళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు అంత డబ్బు కట్టలేరు, 1 లక్ష రూపాయలు కట్టలేరు, వీళ్ళు ఒక 10 ఇస్తారు, ఒక 34 వేలు తీసుకుని అడిగితే వీళ్ళు వినలేదు. ఈ రోజు కూడా ఉదయం డాక్టర్ జయమని కలిసాము, ఆయన డాక్టర్ ఆనంద్ కలిసాము. కలిస్తే నిన్న మీరు 50 వేలు అడిగారట కదా సార్, 50 వేలు ఎందుకు అడిగారు మీరు, ఎందుకు అంత బిల్ అవుతుంది, ఇదేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కాదు, ఎట్లా బిల్ అవుతుంది అని అడిగితే నేను సాయంత్రం బిల్ వేసిస్తాము, మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఉదయం వెళ్ళారు, కానీ తోడు డాక్టర్ రాలేదు, కాబట్టి వాళ్ళు తప్పు చేసేటే కదా అని మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఆర్టీఓ గారు కూడా చెప్తున్నారు, ఎవరైతే అధిక ధరలు వసూలు తీసుకున్నా లేకపోతే అధిక ఫీజు వసూలు చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టాలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టాలు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము మాలిక దొండ ద్వారా ఎంగ సిబ్బంది తెలియజేస్తున్నాం.
జిల్లా విజయవాడలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ కారణంగా ప్రజలు బయటకు రావద్దని పలుసార్లు సూచించిన పిదప కొంతమంది ఆకతాయిలు అనవసరంగా బయటకు వస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో విజయవాడ రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఉమర్ TV36తో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. నిత్యావసరాలు తీసుకునేందుకు ప్రభుత్వం కేటాయించిన సమయంలోనే బయటకు వచ్చి తమ పనులు పూర్తి చేసుకోవాలని, ఇతర సమయాల్లో బయటకు వచ్చిన వారి వాహనములు సీజ్ చేసి కోర్టుకు అప్పచెప్తామన్నారు. టూ వీలర్స్ మీద కానీ, ఫోర్ వీలర్స్ మీద కానీ, ఆటోల మీద కానీ, రిక్షాల మీద కానీ ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఏమైనా అయితే అలాంటి హ్యుమానిటేరియన్ కౌన్సిల్ కన్సిడర్ చేయడం. మిగిలిన సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు 9 గంటల నుంచి అసలు ఏ విధంగా కూడా బయటకు రావడానికి అనుమతి లేదు. ఇలా బయటకు వచ్చినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ 3 రోజుల నుంచి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. చేసిన వాటిలన్నిటికీ కూడా రిజిస్టర్లో రాసుకుని వాటిలన్నిటికీ కూడా FIR నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ వెహికల్ సీజ్ అయిందంటే మళ్ళీ కోర్టు ద్వారానే తెచ్చుకోవాలి. దయచేసి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. దయచేసి పోలీసులు పదే పదే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అది కూడా ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ కరోనా వైరస్ ఫర్దర్గా ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఎక్కడెక్కడ బ్యారికేడ్ వేసి టూటర్ పోలీస్ చేయడం, కఠిన ఆంక్షలు అమలు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావద్దు. మీరు అలా కాదని ఏదో ఫ్యాషన్గా రోడ్డు మీద తిరగడానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ద్విచక్ర వాహనాన్ని కంపల్సరిగా సీజ్ చేసి FIR నమోదు చేసి కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV36 న్యూస్.